ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఇన్ కంటిన్యూయన్స్ టు అవర్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్పీచ్, నిన్న కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కర్ణాటక చలనచిత్ర కళావిధార సంఘ బిల్డింగ్ ఓపెనింగ్ వెళ్ళడం జరిగింది అంబరీష్ గారి నేతృత్వంలో. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఆ భవనం చూసిన తర్వాత మనస్ఫూర్తిగా మా వైపు చూసి, ఇటువంటి భవనం ఒకటి ఖచ్చితంగా రావాలి హైదరాబాద్కి మాకి అని ఎంతో ఆప్యాయతగా ఆతృతగా వారు చెప్పడం జరిగింది. అంతేకాదు మేము అప్రోచ్ అయిన మొదటి వ్యక్తి వారు, వారు వెంటనే చెప్పడమే కాకుండా మీకు ఎలాంటి సహకారం అయినా చేస్తామని జరిగింది. వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది చిరంజీవి గారు, మన అందరి కోరిక నెరవేరుతుంది. అయితే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ బాబును అప్రోచ్ అవ్వడం, నేను నమ్రత గారితో ఫాలోఅప్ చేయడం, వీళ్ళు వెళ్ళి మళ్ళీ మహేష్ గారిని ఒకసారి కలవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ దంపతులు కూడా వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సిల్వర్ జూబ్లీలో ఒక భవనం అవసరం, ఖచ్చితంగా మా వంతు పూర్తి సహకారం చేస్తాం. అదేవిధంగా అమెరికాలో ఒక ప్రోగ్రామ్కి మీరు ప్లాన్ చేసుకోండి, మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని ఫాలోఅప్లో ఉందాం. ప్రస్తుతం ఈ రెండు వేరువేరు ప్రోగ్రామ్స్గా తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్, మెగాస్టార్ గారి ప్రోగ్రామ్ ప్రెస్ మీట్గా ఇది చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ యొక్క డేట్స్ కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ డేట్స్ వాటి యొక్క వివరాలు కూడా మరొక ప్రెస్ మీట్లో సెపరేట్గా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా బాలయ్యబాబు, ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కళాకారులకు కానీ ఎటువంటి సేవా కార్యక్రమానికి కానీ ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు ఆయన. అడగంగానే మీరు చెప్పండి దుబాయ్ రావాలా ఆస్ట్రేలియా రావాలా, నేను వస్తున్నానని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుంటాయి, అవన్నీ అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా నాగార్జున గారు, మేము ఇక్కడ లోకల్గా ఒక ప్రోగ్రామ్కి రండి అంటే కాదు, ఎక్కడన్నా ఎనీ కంట్రీ ఐఎమ్ రెడీ టు కమ్ ఆల్సో అని చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా యంగ్ హీరోస్ అందరు కూడా వారి వంతు కోఆపరేషన్ పూర్తిగా మాకు వాళ్ళ సహకారం ఉంది. ఈ యొక్క కార్యక్రమం మనందరిది, ప్రతి హీరో కూడా ప్రతి ఆర్టిస్టు కూడా ఇది మన కార్యక్రమం, మన సొంత భవనం మనం కట్టుకోవడానికి చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని మరొక్కసారి నేను అపీల్ చేస్తూ, మరొక్కసారి శివాజీ రాజా చెప్పినటువంటి దాన్ని మరొక్కసారి స్ట్రిక్ట్గా మేము అమలు పరుస్తాం. ప్రత్యేకంగా మన హీరోయిన్స్ దాదాపు 90% రాష్ట్రానికి అతీతంగా ఉన్నవాళ్ళే, కానీ మనం వాళ్ళని గౌరవించి వాళ్ళని మంచి బ్రేక్ ఇవ్వడంతో పాటు వాళ్ళని మనవాళ్ళుగా చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని స్టార్లు చేస్తున్నాం. కానీ ఇది మా అందరి బాధ. ఇది మనకు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ, ఈ ఇతర రాష్ట్రంలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా అసలు ఎటువంటి కనెక్షన్ లేకుండా పోయింది. మూవీ ఆర్ట్ ఇండస్ట్రీకి కూడా అసలు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో ఒక అతిథిగా రావడం, 4 సినిమాలు చేయడం, వెళ్ళిపోవడం. దీని మీద ఖచ్చితంగా మా కొంచెం సీరియస్గానే తీసుకుంటోంది, ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ ఇయర్లో. ఈ సంవత్సరం మొత్తం చరిత్రలో 750 చిల్లర మెంబర్షిప్స్ అయితే ఒక్క ఈ 6 నెలలు 7 నెలల్లో 80 మంది మెంబర్స్ని చేయడం జరిగింది మా యొక్క కమిటీ అందరం కూడా. 100 కూడా ఇప్పటికి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఏ రాష్ట్రం వాళ్ళైనా మన రాష్ట్రం వాళ్ళైనా మెంబర్షిప్ తీసుకోవడం అనేది కంపల్సరీ మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మీ యొక్క కోఆపరేషన్ కోరుతాము, అవసరమైతే గట్టిగా కూర్చుంటాం. మీ అందరి కోఆపరేషన్, మేనేజర్లు పర్టికులర్గా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. హీరోయిన్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి, మీరు తెలుగు రాష్ట్రానికి వచ్చి పనిచేసినప్పుడు మీరు మాకు తెలుగు వాళ్ళకి గౌరవించండి, తెలుగు పరిశ్రమను గౌరవించండి అని అపీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్, ఎందుకంటే సిల్వర్ జూబ్లీ మళ్ళీ మళ్ళీ రాదు,
మీరందరూ కూడా రానున్న కాలాల్లో ఇంకా బిజీగా ఉంటారు, ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి సిల్వర్ జూబ్లీ ఇయర్లో మీ యొక్క పూర్తి మద్దతు మాకు కావాలని చెప్పి కూడా హీరోయిన్స్ అందరినీ కూడా వాళ్ళ మేనేజర్స్ని కూడా అప్పీల్ చేస్తున్నాం. పర్సనల్గా కూడా వాళ్ళకి ఉత్తరాలు రాస్తాం, కాంటాక్ట్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ పార్టిసిపేషన్ మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.